ఇకపై పవన్ కొత్త సినిమాలపై పుకార్లు అక్కర్లేదు. ఎలాంటి ఊహాగానాలు వినిపించినా నమ్మాల్సిన పనే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తున్నారు. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో పాటు అదనంగా మరో సినిమా చేసి పవన్ సినిమాలకు విరామం ప్రకటించాలనుకుంటున్నారు. ఈ మేరకు కీలకమైన జనసేన నేతల నుంచి లీకులు మొదలైపోయాయి. ఇంతకీ పవన్ ఎందుకు సినిమాలు ఆపేయాలనుకుంటున్నారు? దీని వెనుక ఉన్న మెగా ప్లానింగ్ గురించి ఇక అందరికీ తెలిసిందే. మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తాయి. వాటికి సన్నద్ధం అవ్వాలంటే మినిమంలో మినిమం రెండేళ్లైనా టైం కావాలి. పవన్ లాంటి బిజీ హీరోకైతే కనీసం ఏడాదిన్నర టైం అయినా కావాలి. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేయగలిగితే పవన్కు మిగిలే టైం అదే కావచ్చు. ఈ తక్కువ టైంలోనే ఆయన మరోసారి పార్టీని సన్నద్ధం చేసుకోవాలి. క్షేత్రస్థాయి నుంచి మళ్ళీ పనులు చక్కబెట్టాలి. కుదిరితే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పర్యటించాలి. ఇంకా చెప్పాలంటే ఈ టైం పవన్ పాలిటిక్స్కు సరిపోదు. అందుకే ఆయన కొత్త సినిమాలకు కాల్ షీట్లు కేటాయించే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని అంటున్నారు జనసేన నాయకులు. అటు రాజకీయాలు, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్కు భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించి సమయం తన చేతిలో ఉండదు. తను అనుకున్నట్టు అన్నీ ప్లాన్ చేయడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది. ఆ పార్టీ ఆదేశాల మేరకు పవన్ నడుచుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ఎన్నికలకు కనీసం రెండేళ్ల ముందు నుంచే పవన్ రాజకీయాల వైపు వచ్చేయాలని బీజేపీ ఇప్పటి నుంచే పరోక్షంగా సూచనలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కమలదళం ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. నెగ్గకపోయినా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అయినా నిలవాలి అన్నది ఆ పార్టీ ఉబలాటం. ఏమో గుర్రం ఎగరావచ్చు అనే రీతిలో పవన్తో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం వచ్చినా రావచ్చంటూ మరికొందరు బీజేపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. ఓవైపు వీళ్ళ ఆశలు, భ్రమలు అలా ఉంటుంటే మరోవైపు పవన్ సినిమాలతో కాలక్షేపం చేయడం బీజేపీ అధిష్టానికి రుచించడం లేదు. 2022 తర్వాత కూడా పవన్ సినిమాలు చేస్తానంటే బీజేపీ ఒప్పుకోకపోవచ్చు. అటు పవన్ కళ్యాణ్కు కూడా వీలైనంత త్వరగా రాజకీయాల్లోకి వచ్చేయాలనే ఉంది. ఎందుకంటే పవన్ ముందు రెండు టార్గెట్స్ ఉన్నాయి. దీర్ఘకాలిక లక్ష్యంగా సీఎం కూర్చీని టార్గెట్ చేసిన జనసేనాని స్వల్పకాలిక లక్ష్యంగా ఎమ్మెల్యే పదవిపై గురిపెట్టారు. ముందుగా ఎమ్మెల్యేగా గెలవాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అలా జరగాలంటే తనకంటూ ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. ఆ నియోజకవర్గంపై వ్యక్తిగత స్థాయిలో దృష్టి పెట్టాలి. ఇవన్నీ జరగాలంటే కనీసం రెండేళ్లైనా కావాలి. గత ఎన్నికల్లో కేవలం సామాజిక వర్గ సమీకరణాలు, కులం ఓట్ల లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్ని ఎంచుకొని బోల్తాపడ్డారు పవన్. ఈసారి అలా కాకుండా కనీసం ఏడాది ముందు నుంచే ఎంపిక చేసిన నియోజకవర్గంలో పర్యటన చేపట్టాలని, ప్రజలతో మమేకమవ్వాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇక ఇవన్నీ జరగాలంటే కనీసం రెండేళ్ల ముందు సినిమాలు ఆపేయాలి. ఈ లెక్కన చూసుకుంటే పవన్ ప్రస్తుతం చేతిలో ఉన్న టైం అటు ఇటుగా ఏడాదిన్నర కాలమే. ఈ 18 నెలల్లో అన్ని సినిమాలు పూర్తి చేయాలి. మరి పవన్ టార్గెట్ అందుకుంటారా? ఆయన సినిమాలు ఏ స్టేజ్లో ఉన్నాయి? పవన్ చేతిలో అయ్యప్పనం కోసం సినిమా ఉంది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. అయ్యప్పనం కోసం రీమేక్ పెద్దగా టైం పట్టదు. ఎందుకంటే ఇది మల్టీస్టారర్. రానా కూడా ఉన్నాడు కాబట్టి త్వరగానే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. అటు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు మాత్రం సెట్స్, గ్రాఫిక్స్, బాలీవుడ్ నటులు, కాల్ షీట్లు, సర్దుబాటు ఇలా ఎన్నో వ్యవహారాలున్నాయి. కాకపోతే అక్కడున్నది క్రిష్ కాబట్టి పని తొందరగానే పూర్తవుతుంది. ఇక హరిశంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాలి. అది ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఆ సినిమాకు కనీసం 3-4 నెలలు టైం కేటాయించాల్సి ఉంటుంది. ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత పవన్ మరో సినిమా చేసే వీలుంటుంది. సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి లాంటి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అసలు ఇంకో సినిమా చేయాలా వద్దా, సమయం సహకరిస్తుందా లేదా అనే విషయాలపై పవన్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇక కరోనా వల్ల లెక్కలు, ప్రణాళికలన్నీ తారుమారైపోయాయి. దీంతో ఆయన అదనంగా మరో సినిమా చేసే అవకాశం లేదంటున్నారు జనసేన నేతలు. ఏదేమైనా 2023లో కూడా పవన్ సినిమా సెట్స్ పైనే ఉంటే ఆయన పెద్ద రిస్క్ చేస్తున్నట్టే లెక్క.